హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు. చంద్రబాబు ప్రభుత్వం అక్రమ నిర్ణయాలను హైకోర్టు అడ్డుకోవడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వాగతించారు. అధికార పార్టీ నేతలపై నమోదైన తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులను విచారణ దశలోనే ఎత్తివేస్తూ సర్కార్ ఇచ్చిన జీవోలు, అసెంబ్లీ ప్రసారాలను ఓ ఛానల్ కే కట్టబెట్టిన వైనంపై వేసిన పిటిషన్లను కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమని ఆళ్ల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల ప్రసారాలను చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ కుమారుడు ఆదిత్యకు కట్టబెట్టారని, దీని నిబంధనలు ఏమిటని సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నిస్తే తీవ్ర జాప్యం తర్వాత ప్రభుత్వం విచిత్రమైన సమాధానం ఇచ్చిందన్నారు. సమయాభావం వల్ల నామినేషన్ పద్ధతిలో టెండర్లు పిలవకుండా అడ్వాన్స్డ్ టెలికమ్యూనికేషన్ కు స్పీకర్ ఆదేశాల మేరకు 2018 వరకు అనుమతిచ్చినట్లు సమాచార హక్కు చట్టం అధికారి లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారని తెలిపారు. ఆ సంస్థ ఆదిత్య పేరుపై ఉందని, ఇది రియల్ క్విడ్ ప్రోకో అన్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.